आदिलाबाद जिला एमपीपी फोरम अध्यक्ष तुला श्रीनिवास आध्वर्यंलो घनंगा केसीआर पुट्टिनरोजुल वेडुकलु जरिगायी। बोध मंडलंलोनी कनुगुट्ट ग्राम पंचायतीलु ई वेडुकल अंगरंग वैभवंगा जरुगुतुन्नायि। बोध मंडलं कनुगुट्ट ग्रामंलो केसीआर गारि योक्क पुट्टिनरोजु पुरस्करिंचुकोनि गत 3 रोजुल नुंचि मे बोध मंडलंलो वारि योक्क पुट्टिनरोजु वेडुकल्नि घनंगा प्रति ग्रामंलो 33 ग्राम पंचायतीललो అదే విధంగా మహిళలు గాని పెద్ద మొత్తంలో యువకులు గాని విద్యావంతులు గాని అందరూ కూడా మా టిఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచులు ఎంపీటీసులు ఇంకా టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల టిఆర్ఎస్ నాయకులందరికీ కూడా పేరుపేరున కార్యకర్తలకు మేము ఇలా శుభాకాంక్ష తెలియజేస్తున్నాం। ఎందుకంటే ఇల వారు ముఖ్యమంత్రి గారు ఇల సస్యశామలం ఇల పాడి పంటలన్నిటిని కూడా ఇల 24 గంటలు కరెంట్ డిఏ ఇచ్చడం వల్ల ఇల అదే విధంగా మన కన్న ప్రాజెక్టులు కట్టించడం వల్ల ఇల పంటలు కూడా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని లక్షల రూపాయలు మిగిలే విధంగా గతంలో మన తెలంగాణ రానప్పుడు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత వారు తెలంగాణ కొరకు ఆహార్నిశలు రోజు కష్టపడుతూ ఇలా ప్రతిది ఏ స్కీమ్ ప్రజలకు చెందాలి ఏ పథకం తెస్తే ప్రజలకు మేలు జరుగుతనే ఒక ఉద్దేశంతోని ఇలా ప్రతి అతని ఆలోచన విధానంతోని ఇలా ప్రపంచం గాని దేశం గాని ఇలా రైతులు దేశంలో మా నాయకు కేసీఆర్ గారు ఢిల్లీకి రావాలి వారు ముఖ్య ప్రధానమంత్రి అయితే ఇంకా దేశం మీ తెలంగాణ కంటే తెలంగాణ ఎట్లయితే మీరు అభివృద్ధి చేస్తుందో మా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు। కాబట్టి ఇలా మనం గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే ఇలా పల్లె ప్రకృతి వనం కానీ అదేవిధంగా ఇలా డంపింగ్ యార్డ్ కానీ ఇలా అదేవిధంగా ట్రాక్టర్ చూడండి మీ చెత్త ట్రాక్టర్ కానీ ఇలా ఎన్ని స్కీములు కానీ ఇవాళ జరుగుతున్నాయంటే ఇవాళ పెన్షన్స్ 2000 రూపాయలు పెన్షన్ వృద్ధుల పెన్షన్ ఇవాళ వికలాంగుల కొరకు 3000 రూపాయలు అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అదేవిధంగా ఇలా చూసినట్టయితే రైతు బంధు రైతు బీమా ఎక్కడ కూడా ఏ మేము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రోత్సాహం లే అంటే ఎక్కడ ఎవరిది కూడా అవినీతి లేకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెందాలి ప్రజల సమక్షంలోనే ఏదైనా జరగాలని ఒక వారి యొక్క తపన తాపత్రయం ఎంతోమంది కోరు రోజు 24 గంటలు వారు కష్టపడుతున్నారు। కాబట్టి వారికి మేమందరం కూడా అండగా ఉండి రేపు రానున్న కాలంలో టీఆర్ఎస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మా సహాయశక్తుల ప్రయత్నం చేస్తూ గ్రామ గ్రామాన ఏ కష్టం వచ్చినా ఏ మహిళలకు కానీ యువకులకు కానీ వృద్ధులకు కానీ వికలాంగ ఎవరికైనా ఏ కష్టం వచ్చినా మేము ముందర ఉండి వారికి రాత్రి మగలు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం। ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మనం అదేవిధంగా మా కల్వకుంట కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా ఇద్దరు రాష్ట్రం కొరకు ఎనలేని సేవ చేస్తున్నారు। కాబట్టి దాంట్లో మేమందరం కూడా భాగస్వాములై మా వంతుగా వారికి అండగా తోడుగా ఉండాలి మేమందరం పంజాలని ఒక దృఢ సంకల్పంతో రోజు కూడా మేము ప్రజలల్లో ఉంటూ ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్నాం। కాబట్టి తప్పకుండా ఎన్ని పార్టీలు ఇదైనా ఇలా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వారి స్వార్థ రాజకీయాల కొరకు కొన్ని ఇలా జింబిక్కులాడుతున్నాయి।